ఈ సీన్ మీకు గుర్తుండే ఉంటది. 2011 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో ధోని విన్నింగ్ సిక్స్ కొట్టి ఇండియాకి వన్డే వరల్డ్ కప్ ని అందించాడు. ఈ మ్యాచ్ లో ఇండియా చేసింగ్ లో సచిన్, సెహ్వాగ్ కోహ్లీ వికెట్లను త్వరగానే కోల్పోయింది. ఇక బ్యాటింగ్ చేయడానికి యువరాజ్ సింగ్ ప్లేస్ లో ధోని వచ్చాడు. ఈ టోర్నీ మొత్తం యువరాజ్ సింగ్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ధోనిని దీని గురించి అడగ్గా ఐపీఎల్ లో తాను ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ ని నెట్స్ లో ఆడిన అనుభవం ఉంది కాబట్టి తాను మురళీధరన్ బౌలింగ్ లో ఈజీగా రన్స్ ని రాబట్టగలను, పైగా క్రీజ్ లో అప్పటికే గౌతమ్ గంభీర్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ ఉన్నాడు, యువరాజ్ సింగ్ కూడా లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, పైగా ముత్తయ్య మురళీధరన్ రైట్ హ్యాండ్ బౌలర్ కాబట్టి వికెట్లు ఈజీగా కోల్పోయే అవకాశం ఉంది. సో తాను ముందుగా బ్యాటింగ్ కు వచ్చాను అని చెప్పాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.